జనవరి నెలలో వచ్చే మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి ఈ నెలలో ఏ పండుగలు వస్తున్నాయి అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి ఈ నెలలోనే వస్తుంది అలాగే గణపతిని పూజించే సంకటహర చతుర్థి కూడా ఈ నెలలోనే వస్తుంది దేశం మొత్తం జరుపుకునే గణతంత్ర దినోత్సవం కూడా ఈ నెలలోనే వస్తుంది ఈ నెలలో ఏ ఏ రోజుల్లో ఏ ఏ పండుగలు వస్తున్నాయి ఈ నెలలో శుభకార్యాలకు శుభ ముహూర్తాలు ఎన్ని ఉన్నాయి ఏ రోజు పెండ్లి పనులు మొదలు పెట్టవచ్చునో ఏ సమయంలో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి అనే అన్ని విషయాలను గురించి తెలుసుకుందాం ముందుగా జనవరి ఒకటి శనివారం ఆంగ్ల సంవత్సరం మొదలు ఈరోజు మాస శివరాత్రి అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు జరుపుకుంటారు చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రం రెండవ తేదీ ఆదివారం అమావాస్య రావడం వలన ఎలాంటి పనులు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు అలాగే మూడవ తేదీ సోమవారం పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అలాగే పుష్యమాసం ప్రారంభం నాలుగవ తేదీ మంగళవారం ద్వితీయ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఐదవ తేదీ బుధవారం తదియ తిథి శ్రవణ నక్షత్రం ఈ రెండు రోజులు చాలా మంచి రోజులు చిన్నపిల్లలకి ఉయ్యాలలో వేయటం అన్నప్రాసనకి శ్రీమంతాలు అలాగే భూములు రిజిస్ట్రేషన్లు చేయడానికి ఏవైనా ఒప్పంద పత్రాలు రాయడానికి ఈ రోజులు చాలా అనుకూలమైన రోజులు ఆరవ తేదీ గురువారం చెవితి తిథి ధనిష్ట నక్షత్రం ఈ రోజుల్లో ఎలాంటి మంచి పనులు చేయడానికి అనుకూలమైన రోజులు కాదు ఏడవ తేదీ శుక్రవారం పంచమీ న తిథి శతభిష నక్షత్రం ఎనిమిదవ తేదీ శనివారం షష్ఠి తిథి పూర్వభాద్ర నక్షత్రం తొమ్మిదవ తేదీ ఆదివారం సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ మూడు రోజులు చాలా మంచి రోజులు ఎలాంటి మంచి పనులు మొదలు పెట్టడానికైనా చేయడానికైనా కూడా చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయి ఎనిమిదవ తేదీ షష్ఠి అంటే స్కాంద షష్ఠి జరుపుకుంటారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఎలాంటి దోషాలైనా కూడా పోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా మంచిది అలాగే సప్తమి రోజు అంటే సప్తమి జరుపుకుంటారు సూర్యభగవాను ఆరాధించడం కూడా చాలా మంచి రోజు పదవ తేదీ సోమవారం అష్టమి తిథి రేవతి నక్షత్రం పదకొండవ తేదీ మంగళవారం నవమి తిథి అశ్విని నక్షత్రం ఈ రెండు రోజులు ఎలాంటి మంచి పనులకు అనుకూలమైన రోజులు కాదు పన్నెండవ తేదీ బుధవారం దశమి తిథి భరణి నక్షత్రం స్వామి వివేకానంద గారి జయంతి పదమూడవ తేదీ గురువారం ఏకాదశి తిథి కృతిక నక్షత్రం ఈరోజు వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకుంటారు ఉపవాసాలు ఉండి ఈరోజు శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు చాలా మంచి రోజుగా కూడా చెప్పుతారు పద్నాలుగవ తేదీ శుక్రవారం ద్వాదశి తిథి రోహిణి నక్షత్రం ఈరోజు భోగి పండుగ చేసుకుంటారు అందమైన రంగవలులను వేసి దానిపై గొబ్బెమ్మలను పెట్టి ఎంతో చక్కగా అలంకరిస్తారు అలాగే చిన్నపిల్లలు ఉన్నవారందరూ కూడా చిన్నపిల్లలకు ఉండే దృష్టి దోషాలు పోవటానికి పిల్లలకు భోగి పండ్లు పోస్తారు అలాగే పదవ పదిహేనవ తేదీ శనివారం త్రయోదశి తిథి మృగశిర నక్షత్రం ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటారు రకరకాలైన పిండి వంటలను చేసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ ఈరోజు శని త్రయోదశి ఉంది కాబట్టి శని దోషాలు పోవాలంటే శనీశ్వరుణ్ణి ఈరోజు తప్పకుండా పూజించాలి అలాగే పదహారవ తేదీ ఆదివారం కనుమ పండుగ జరుపుకుంటారు ఈ రోజులన్నీ దశమి రోజుల నుంచి కూడా మంచి రోజులు ఉండడం వలన ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయటానికి అయినా కూడా అనుకూలమైన రోజులు కాబట్టి పిల్లలకి అన్నప్రాసన చేయటానికైనా శ్రీమంతాలు చేసుకోవటానికైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికైనా నూతన ఉద్యోగాలు చేరటానికి ఏవైనా ఒప్పంద పత్రాలు రాసుకోవటానికి శంకుస్థాపన ఇలాంటి వాటికన్నిటికీ కూడా అనుకూలమైన రోజులుగా జరుపుకుంటారు అలాగే పదిహేడవ తేదీ సోమవారం పౌర్ణమి తిథి పునర్వాసు నక్షత్రం ఈ రోజులలో ఎలాంటి పనులు మొదలు పెట్టబెట్టడానికైనా కూడా మంచి రోజు పద్దెనిమిదవ తేదీ మంగళవారం పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం ఈరోజు ఇలాంటి మంచి పనులు మొదలు పెట్టడానికి మంచి రోజులు కాదు పంతవ తేదీ పంతొమ్మిదవ తేదీ బుధవారం విధి అతిథి ఆశ్లేష నక్షత్రం ఈరోజు అతిథి పూర్తిగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం కూడా పూర్తిగా ఉంటుంది అలాగే ఇరవైవ తేదీ గురువారం అతిథి ఆశ్లేష నక్షత్రం ప ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం అతిథి మకా నక్షత్రం ఈరోజు ఈ మూడు రోజులు కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా మంచి రోజులు అనుకూలమైన రోజులు ఎలాంటి పనులనైనా పెట్టవచ్చు ఇరవై ఒకటో తేదీ తదియ ఈరోజు రాత్రి సంకటహర చతుర్థి పూజను జరుపుకుంటారు చంద్రోదయ సమయంలో గణపతి పూజను చేసుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయని నమ్మకం ఇరవై రెండవ తేదీ శనివారం చవితి తేదీ పుబ్బ నక్షత్రం ఈరోజు ఎలాంటి పనులకు అనుకూలమైన రోజు కాదు ఇరవై మూడవ తేదీ ఆదివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం షష్ఠి తిథులు రెండు ఉన్నాయి ఈరోజు పంత పంచమీ తిథితో పాటు షష్ఠి తిథి కూడా రెండు కలిసి వస్తున్నాయి అలాగే ఇరవై నాలుగవ తేదీ సోమవారము సప్తమి తిథి హస్త నక్షత్రం ఈ రెండు రోజులు ఎలాంటి మంచి పనులు మొదలు పెట్టడానికైనా అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు అంటే ఏదైనా పిల్లలకి అన్నప్రాసన శ్రీమంతాలు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఒప్పంద పత్రాలు రాసుకోవడానికి అన్నీ కూడా చాలా మంచి రోజులు ఇరవై ఇరవై ఐదవ తేదీ మంగళవారం అష్టమి చిత్తా నక్షత్రం ఇరవై ఆరవ తేదీ బుధవారం నవమి తిథి స్వాతి నక్షత్రం ఈ రెండు రోజులు కూడా ఎలాంటి మంచి పనులకు అంత అనుకూలమైన రోజులు కాకపోవడం విశేషం అనుకూలమైన రోజులు కాకపోవడం వల్ల ఎలాంటి మంచి పనులు కూడా జరుపుకోకూడదు అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం దేశం అంతటా జరుపుకుంటారు ఇరవై ఏడవ తేదీ గురువారం దశమి తిథి అనురాధ నక్షత్రం ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఏకాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు విష్ణువుని పూజిస్తారు ఈరోజు షట్ తిలై ఏకాదశి అని జరుపుకుంటారు కూడా ఇరవై తొమ్మిది శనివారం ద్వాష ద్వాదది ద్వాదశి తిథి మూల నక్షత్రం ముప్పైవ తేదీ ఆదివారం త్రయోదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఈ నాలుగు రోజుల్లో ఎలాంటి మంచి పనులకు కూడా అనుకూలమైన రోజులు ఉన్నాయి పెండ్లి చూపులు చూసుకోవడానికి మరియు ఏవైనా ఒప్పందాలు చేసుకోవడానికి కూడా మంచి రోజులని చెప్పవచ్చు ముప్పై ఒకటవ తేదీ సోమవారం చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు ఎలాంటి పనులకు మంచి రోజులు కావు అంటే అనుకూలమైన రోజులు కాకపోవడం జనవరి నెలలో శూన్యమాసం ఉంది కాబట్టి ఎలాంటి వివాహ ముహూర్తాలు కానీ గృహ ప్రవేశాలు ముహూర్తాలు లేవు కాబట్టి జనవరి నెలలో వచ్చే శుభముహూర్తాలు ఏ ఉన్నా కూడా మనం చెప్పుకున్న వాటిలోనే ఉన్నాయి శుభ గడియల గురించి జనవరి నెలలో వచ్చే శుభ ముహూర్తాలు శుభ గడియల గురించి తెలుసుకున్నాం కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చే